తిరుపతి స్మార్ట్ సిటీలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన పారిశుద్ధ్య సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించడం లేదు. తిరుమల బైపాస్ ఈ మార్గం నగరంలో అత్యంత ప్రధాన రహదారి. ఎందుకంటే తిరుమలకు వచ్చే దేశ రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర వివిఐపీలు ఎవరు వచ్చినా ఈ మార్గం ద్వారానే తిరుమలకు వెళ్తారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ మార్గం దుస్థితి చూస్తే అవమానకరంగా ఉంటుంది. రోజులు కాదు నెలలు గడుస్తున్న లీలామహల్ సర్కిల్ సమీపంలో మురుగునీరు మగ్గుతూనే ఉంది. అటువైపు రాకపోకలు సాగించే వాహన చోదకులు, స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీ అంటే ఇదేనా అని అధికారులను నిలదీస్తున్నారు. ఇకనైనా కమిషనర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పులు చెప్తున్నారు, అన్ని శుభ్రత, అన్ని డ్రైనేజీ కానీ ఎంత నీట్గా ఉంటుంది అని చెప్పారు. ఇలా ఉందండి పరిస్థితి. ఇప్పుడు వర్షాలు ఉన్నాయంటే బొంకులకు లోపలికి వస్తాయి నీళ్లు. ఆ విజువల్స్ కావాలంటే మీకు చూపిస్తాను, మొబైల్లో ఉన్నాయి. మొత్తం నీళ్ళన్నీ ఫుల్గా ఉంటుంది. ఇదే ఉంది. ఇప్పుడు వర్షాలు పడినాయంతే, వర్షాలు పడకపోయినాయంతే, ఇదే విధంగా మురుక్కలు కొడతా, మురుక్కలు జనం అంతా తిట్టుకుంటూ పడుతూ లేస్తూ పోతూ ఉంటారు. కొంచెం ఇప్పటికైనా మున్సిపాలిటీ వాళ్ళు చూస్తారో పోతూ ఉంటారు, అంతే. కనీసం పట్టించుకునే నాదులు లేడు. చెప్పాము ఎన్నోసార్లు చెప్పినా వస్తారో చూస్తారో, జేసీబీ తెచ్చి లొడబెడతారో అని వెళ్ళిపోతారు, అంతే. దాన్ని పూర్తిగా దీన్ని శుభ్రం చేద్దాం, కాలో కాలువలు కలిపి ఇక్కడ తీసి ఆ కాలువలు కలిపిస్తే బాగుంటుందని వాళ్ళకి మాత్రం అవగాహన రాలేదు ఇంతవరకు. వాళ్ళు ఏం స్మార్ట్ సిటీనో ఏమో ఇలా ఉంది మన తిరుపతి మున్సిపాలిటీ.